మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి సీనియర్ రగ్బీ పోటీలను ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలందరూ బాగుండాలని కలలు కంటున్న నరేంద్ర మోడీ, 22 జిల్లాల క్రీడాకారులు వస్తే 15 జిల్లాల సోదరిమణులు వచ్చి అన్నింటిలో సగం ఆకాశంలో సగం అంటూ, సైన్యంలో సగం అంటూ వచ్చిన మహిళా క్రీడామణులు మీరు క్రీడల్లో ముందుండాలని రావటం, గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులు తయారై ఉన్నత స్థాయికి ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి ఈ దేశానికి పేరు తీసుకురావాలని అన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా అందరూ బాగుండాలని, ఈ దేశం గొప్ప గొప్ప క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అన్నటువంటి కలలలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. మీకందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ దేశ ప్రతిష్టని పెంచేందుకు మీరందరూ కూడా క్రీడాకారులుగా మీరందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి నేను మీకందరికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గ్రౌండ్ లో దిగినప్పుడు నేను గెలవాలి, నా టీం గెలవాలి అనేటువంటి స్ఫూర్తి ఉండాలి. కానీ గెలిచినా ఓడినా అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్, ఈ గేమ్ లో ఓడిపోయిన మనం వచ్చే గేమ్ లో గెలవడానికి ప్రయత్నం చేస్తే అది అసలు సిసలైనటువంటి క్రీడా స్ఫూర్తి అవుతుంది తప్ప, ఎవరు ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి కోపాలు, పంచాయతీలు లేకపోతే ఇతరత్ర దుష్మని కార్యక్రమాలని పెంచుకోవద్దని చెప్పి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని నేను మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా ఆడపిల్లని చూస్తే, క్రీడాకారులను చూస్తే, 22 జిల్లాల నుంచి క్రీడాకారులు వస్తే 15 జిల్లాల నుంచి సోదరిమణులు క్రీడాకారులు వచ్చి మేము కూడా పురుషులకి దేంట్లో తగ్గము తగ్గలేదు ముందంజలో వచ్చినటువంటి మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అన్నింటిలో సగం ఆకాశంలో సగం అని చెప్పి, ఆఖరికి సైన్యంలో కూడా సగం వచ్చిన మీరు క్రీడల్లో మాకంటే ముందుండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. మా దిక్కు ఉండాలి కానీ మీ దగ్గర ఉంటుండడానికి క్రీడాకారుల ఎవరికైనా కోపం రావచ్చు, కానీ సహజ సిద్ధంగా చూసినప్పుడు ఆడపిల్లలు కొంత బలహీనంగా ఉంటారు, మానసికంగా సంఘర్షణకు గురవుతారని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. కానీ మారిన కాలాలలో మారిన పరిస్థితులలో పురుషుల కంటే ఆడపిల్లలే గట్టిగా నిల్చొని గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు మేము పురుషులకు ఏమాత్రం తీసుకోమని చెప్పి అనేక సందర్భాల్లో అనేక సంఘటనలలో అమ్మాయిలు నిరూపిస్తా ఉన్నారు. అదే క్రీడా స్ఫూర్తిని రగ్బీలో కూడా ప్రదర్శించాలి. రగ్బీ అంటే ఏదో మగవాళ్ళు ఆడే ఆట, ఇదేదో శారీరక దారుఢ్యం ఎక్కువ ఉన్నటువంటి ఆట అని ఫీల్ కాకుండా అకల్ మన్ కు ఇషారా బస్ అని మీరు ఆ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి గ్రౌండ్ లో విజేతలుగా నిలవాలని చెప్పి నేను మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, చాలా సార్లు ఒలింపిక్ క్రీడలు ఇతరత్ర క్రీడలు జరిగినప్పుడల్లా చాలా మంది మనవలు బాధపడతారు. ఆ నెల రోజులు క్రీడల్ని టీవీలలో చూసినప్పుడు అనుకుంటారు, నా కొడుకు నా కూతురు కూడా నీరజ్ చోప్రా లాగా ఈ దేశానికి ఓ మెడల్ తెస్తే బాగుంటుండే అని చెప్పి ఆలోచిస్తారు. కానీ మెడల్ తేవడానికి ఆ నీరజ్ చోప్రాలు లేకపోతే ఆ పిటి ఉషాలు ఎంత కష్టపడ్డాయి, ఎంత కఠోర సాధన చేసినాయి అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. భారతదేశంలో దేనికి వెనుకబాటుతనం లేదు, ఒక మన ఆలోచన విధానంలోనే ఎక్కడో కొంచెం తేడా ఉంటుంది.